कोमरम भीम आसिफाबाद जिला सिरपुर मंडलम समता सैनिक दल कोमरम भीम जिला इंचार्ज जाड़ी दिलीप कुमार डोंगरी सुनील आध्वर्यम लो नूतन कार्यवर्गान एनुकुन्नारु స్థాపించిన తర్వాత 1952లో సమత సైనిక దళని రిజిస్ట్రేషన్ చేసి బాబాసాహెబ్ గారు రాజ్యాంగ పరివర్తన కోసం ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ బహుజన రాజ్యాది కోసం మాత్రమే బాబాసాహెబ్ ప్రయత్నం చేశారు దానికి ముస్లిం గాని బెంగాలీస్ గాని ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ అన్ని కుల వర్గాల వారు బాబాసాహెబ్కు అండగా నిలిచి బాబాసాహెబ్ని సంసద్లో పంపించారు ఎప్పుడైతే బాబాసాహెబ్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించినప్పుడు ఎవరు కూడా దానికి అంగీకరించలేదు నెహ్రూ గాని గాంధీ గాని దానిని తిరస్కరించారు ఎందుకంటే ఏమని అంటే ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నారు కానీ ప్రత్యేక నియోజకవర్గాలు దళిత వర్గాల గాని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే ఆయన ఏమన్నాడంటే అప్పుడు వీళ్ళు పోయి ఏదన్నా మన పార్లమెంట్తో అరకదుంతారా అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాదు ఏ కమ్యూనిటీ నుంచి ఏ లీడర్ అయితే ఎదుగుతాడో ఆ కమ్యూనిటీ గురించి ప్రస్తావించాలి ఆ కమ్యూనిటీ సమస్యలు అక్కడ మాట్లాడాలి కానీ ఈరోజు అట్లా జరగలేదు ఎక్కడ కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా అట్లా జరగట్లేదు కాబట్టి మనం ఇప్పుడు క్షేత్రస్థాయిలో మనమంతా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనం యూనిటీ అయితేనే రేపటి రోజు మన భవిష్యత్ నిర్మాణం అవుతుంది లేకుంటే కాదు దానికన్నా ముందు ఏం చేయాలంటే మనం చరిత్ర తెలుసుకోవాలి అన్నగారు చెప్పినట్టు చరిత్ర తెలుసుకోకుండా మనం చరిత్రను నిర్మాణం చేయలేదు చేయలేము కూడా కాబట్టి చరిత్ర నిర్మాణం చేయాలంటే ముందు మనం తరఫు నుంచి హృదయపూర్వక జై భీములు ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం మన జాడి దిలీప్ గారు చెప్పినట్టు బాబాసాహెబ్ సిద్ధాంతాలలో మూడు సిద్ధాంతాలు బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతాన్ని తీసుకొని ముంగటికి రావడం జరిగింది అదే పనిలో భాగంగా ముందడుగుగా సమీకరించే పనుల మేము ముందడుగు వేయటం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క మండలాలు చేసుకుంటూ ఈరోజు మీ మండలానికి రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం సమత సైనిక దళ నిర్మాణం ఏ విధంగా ఈ మండలాల్లో అన్ని గ్రామాలలో విలేజ్లలో ఎలాంటి ఏ విధంగా పటిష్ట చేయడానికి దోహదపడే కారణాలు ఎలా అన్న వీడియో కాట్లా యహా పే మేరే సే బడే బడే ఏజ్ ఔర్ నాలెజ్ సే భీ జ్యాదా లోగ్ బైఠే హువే మై సభీ లోగోం కో తహె దిల్ సే ఔర్ జై భీమ్ కహనా చాహతా హూం తో సాథియో कौटाला मंडल या चाहे बेजूर मंडल हो या चाहे पिंचकलपेट मंडल से उधर आदिलाबाद आसिफाबाद मंचरियाल तक बहुत सारे लोगों को पता ही नहीं है ये एसएसडी समता सैनिक दल क्या है। तो जब डॉक्टर बाबा साहब आम्बेडकर अपनी कौम अपनी समाज के लिए अपनी कम्युनिटी के लिए और अपनी सोसाइटी के लिए उन्होंने एक उद्देश्य रखा, क्या उद्देश्य रखा कि अगर मेरा समाज